నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ఈ కథలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడినందుకు మమ్మల్ని క్షమించండి. మీకు ఈ మెసేజ్ పట్టుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము వెళ్ళాం. మీ సజెషన్స్ ఇంకా కమెంట్స్ రూపంలో మా కింద తెలియజేయండి. కేనా ఉపనిషత్, దీన్ని కేనో ఉపనిషత్ కూడా అనవచ్చు, లేదా తల్వాకర్ ఉపనిషత్ కూడా అనవచ్చు. ఇది సామవేదంలోని తల్వాకర్ భ్రమణం నుండి తీసుకోబడింది. మనకున్న ప్రథమ ఉపనిషత్తులో దీనికి సెకండ్ పొజిషన్ ఉంది అనుకోవచ్చు. ఇది సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రిందట కంపోజ్ చేయబడింది. కేనో ఉపనిషత్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పద్యాలు ఇంకా గద్యాలతో. అసలు కేనో ఉపనిషత్తులో ఏముంది? కేనా అనే పదానికి అర్థం ఎవరి ద్వారా లేదా ఏ కారణం వల్ల అని అర్థం. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ రీజనింగ్ అండ్ క్వశ్చనింగ్. కేనో ఉపనిషత్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. మొదట అది పోయిట్రీ కింద బ్రేక్ అయ్యి మీ ఇమాజినేషన్స్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది. దాని తర్వాత ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ డీటెయిల్డ్ కాన్వర్సేషన్. కేనో ఉపనిషత్ భ్రమణ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. భ్రమణ్ అంటే ఒక కనపడని శక్తి లాంటిది. మన విశ్వం మొత్తం అన్నిటినీ నడిపించేది ఈ భ్రమణ్ అని నమ్ముతారు. ఈ ఉపనిషత్ మనకి చాలా డీటెయిల్డ్ గా ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఎక్స్పీరియన్స్ చేసేది మొత్తం ఇంక్లూడింగ్ దేవుళ్ళు కూడా ఈ భ్రమణ్ వల్లే. ఇదేదో హయ్యర్ పవర్ ఉందని బిలీవ్ చేయడం ఒకటే కాదు, ఇది మనకి ఒక శక్తి ఉంది ఈ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ కి, ఈ విశ్వం అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది అని నమ్మడం. ఈ ఉపనిషత్ ఒక విశిష్టత ఏంటంటే ఇది మనకి కనపడే దాని గురించి మాత్రమే కాదు కనపడని దాని గురించి కూడా చెప్తుంది. ఇది రియల్ విజ్డమ్ అంటే జ్ఞానం, మనల్ని మనం తెలుసుకోవడం ద్వారా లభిస్తుంది అని రాయబడి ఉంది. మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల మనకి జ్ఞానం లభిస్తుంది అని రాసుంది. కేనో ఉపనిషత్తులో ఈ పర్టికులర్ ఎలిమెంట్ మీద వజ్రవ్యాసుని ప్రయాణం అనే వీడియో కూడా చేసాం, అది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మన ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే ఈ ఉపనిషత్తులో మనం కనిపించే వాటి మీద ఫోకస్ మార్చి కనపడిన వాటి మీద పెడతామని తెలుసుకుంటామని చెప్పారు. అసలు ఈ సెల్ఫ్ రియలైజేషన్ కాన్సెప్ట్ మన పురాణాలు వేదాలు ఎప్పుడో చెప్పే. మనం ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, కానీ మన వేదాల్లో ఉండేవి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్స్ అ బెస్ట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం కేనో ఉపనిషత్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో చూద్దాం. క్వాంటమ్ ఫిజిక్స్లో కేనో ఉపనిషత్ చెప్పిన ఏకత్వం గురించి, మరి మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఫండమెంటల్ నేచర్ ఏంటంటే రియాలిటీని స్మాలెస్ట్ స్కేల్లో అబ్జర్వ్ చేయడం అని చెప్తుంది. ఈ అద్వైత సిద్ధాంతం కేనో ఉపనిషత్తులో ఉన్నది, దట్ ఈస్ నాన్ డ్యూయల్ ఫిలాసఫీ. ఈ భ్రమణ్ అనే అల్టిమేట్ రియాలిటీ మీదే సృష్టి మొత్తం ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంది అని చెప్తుంది. కేనో ఉపనిషత్తులో చెప్పిన ఏకత్వం గురించి మరీ అంత ఎక్కువ డైరెక్ట్గా లేకపోయినా క్వాంటమ్ థీరీలో కొన్ని డిస్కషన్స్లో ఈ అంశాలు కనపడతాయి. ఫ్రిజావో క్యాప్రా రాసిన బుక్ టావో ఆఫ్ ఫిజిక్స్ అనే బుక్లో క్లియర్గా కనపడుతుంది. మనం ఇప్పుడు న్యూరో సైన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే కేనో ఉపనిషత్ని సెంటర్ థీమ్గా చేసుకుని చాలా జర్నల్సే ఉన్నాయి. అందులో ఇప్పుడు వన్ ఆఫ్ ద జర్నల్ గురించి మేము చెప్తున్నాం, దట్ ఈస్ కాన్షియస్నెస్ అండ్ కాగ్నిషన్. ఈ జర్నల్లో క్లియర్గా ఉంది మనం ఎలా అనుభూతి చెందుతాం, ఎలా తెలుసుకుంటాం, మెదడు ఎలా పనిచేస్తుంది, అలాంటి వాటి మీద ఈ జర్నల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. మన వేదాలు ఉపనిషత్తులు మనకి చాలానే నేర్పిస్తాయి, కానీ వెస్టర్న్ ఇన్వేషన్స్ వల్ల మన ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ని మొత్తం డ్యామేజ్ అయింది. జనరేషన్స్ కొద్దీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, అందులో నేను కూడా ఒకనే. కానీ ఈ కాన్సెప్ట్ మీకు ఎలాగైనా పట్టుకొచ్చే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.